టికెట్ ఇచ్చారు, దానికి అందరు నాయకులు కార్యకర్తలు అన్ని విభాగాలు అందరు కూడా నాకు మద్దతు తెలిపి ప్రజలకు క్యాంపెయినింగ్ పోతుంటే మీరు అందరు సహకరిస్తున్నందుకు మీ అందరు కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్న మా చెల్లెలే జయారెడ్డి గారు, తూర్పు జయారెడ్డి గారు, అదే విధంగా ప్రెసిడెంట్ అధ్యక్షులు నరేష్ యాదవ్ గారు, అదే విధంగా మా ఉదయ్ స్టేట్ అది డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఉదయ్ గారు, అదే విధంగా పటాన్చర్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ ఉమర్ గారు, పటాన్చర్ జనరల్ సెక్రటరీ మహేష్ గారు, బుల్లారం ఇమ్రాన్ గారు, సుల్తాన్పూర్ ప్రశాంత్ యాదవ్ గారు, అంతు గారికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న అందరికి పేరు పేరున, ఎందుకంటే కొద్ది నోటేట్ కాలే, అందరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, గ్రామ అధ్యక్షులకు అందరు కూడా పేరు పేరున నమస్సుమాంజలు. అట్లనే మా చెల్లె గజ్వేల్ నుంచి ఆకాంక్ష గారికి అందరు కూడా నమస్కారం. ఈరోజు గత 10 ఏళ్ల నుంచి ఎన్నో కష్టాలు పడి కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కూడా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో ఈరోజు ప్రజా పాలన నడుస్తుంది. వాళ్ళ అహంకారానికి చర్మగీతం పాడి వాళ్ళని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టే రోజు తీసుకొచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలు, యువతనే. ఎందుకంటే మన ముఖ్యమంత్రి దగ్గరికి ఎవ్వరు పోయినా అందరిని యాక్సెప్ట్ చేసి అందరిని కలిసే వ్యక్తి ముఖ్యమంత్రి గారు. మన కార్యకర్తలు పోయినా కలుస్తుండు, ఎమ్మెల్యేలు పోయినా కలుస్తుండు, ప్రజలు ఎవరు పోయినా అన్న అంటే ఆగి అక్కడ కలిసే వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న. అంత మంచి నాయకుడి దగ్గర మనం పనిచేస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ అన్న నాయకత్వంలో అందరం పనిచేస్తున్నాం. యూత్ కాంగ్రెస్ అంటే తమ్ముడు ఇంతకుముందే చెప్పాడు, యూత్ కాంగ్రెస్ నుంచే రాజీవ్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అయింది కూడా యూత్ కాంగ్రెస్ నుంచే అయిందా. ఆయన వాళ్ళు పెట్టిన యూత్ కాంగ్రెస్ చాలా బలమైనది. మీరే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు గ్రామాలలో డోర్ టు డోర్ పోయి చెప్పాలని చెప్పి మన వాళ్ళు నాయకులు అందరు చెప్పారు. డోర్ టు డోర్ ఒకటన్నా, ముఖ్యంగా యూత్ 18 ఏళ్ల కూర్రోళ్ళ నుంచి 30-35 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళకు, మెయిన్ కాలేజీల స్టూడెంట్స్ లకు, కొత్తగా ఓటర్స్ కు వాళ్ళకి మోటివేట్ చేయాలన్న. సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాల ప్రజలను చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మీ ఇంట్లో మీ నానమ్మలనో తాతలనో అమ్మలనో ఎవరినన్నా అడగండి. మన ఇల్లు ఈరోజు ఊళ్ళలో మేము చెప్తాం, ఈరోజు మా ఇల్లు, మేము కట్టుకున్న ఇల్లు, మా ప్రాంతంలో ఉన్న ఇళ్ళు అన్ని కూడా ఎవరిచ్చారంటే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందని చెప్తాం, ఇంద్రమ్మ ఇచ్చిన ఇళ్లలో ఉన్నామని చెప్తాం. అదేవిధంగా మా భూములు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు భూములు ఇచ్చిందంటే, అసైన్మెంట్ భూములు ఇచ్చిందంటే ఇంద్రమ్మ ఇచ్చిందని చెప్తాం. ఈ ప్రాంతంలో బీడీఎల్ ఇచ్చిందంటే ఇంద్రమ్మ ఇచ్చిందని చెప్తాం. రింగ్ రోడ్ తెచ్చింది ఇంద్రమ్మ మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తాం. ఎయిర్పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తాం. ఐఐటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ ఐఐటి సంగారెడ్డిలో జడ్జి అన్నప్పుడు ప్రభుత్వ విప్ ఉండి ఐఐటి తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని చెప్తాం. ఫీజ్ రీయింబర్స్మెంట్ పిల్లలు ఈరోజు చదువుకొని కొందరు ఇంజనీరింగ్ చదివి ఫీజ్ రీయింబర్స్మెంట్ లేకుండా ఉండే బాధపడుతుంటే, చదువులకు బాధపడుతుంటే కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా మన పాలన మన ప్రభుత్వం నడుస్తుంది, మన ప్రజా ప్రభుత్వంలో నడిచే గ్యారంటీలు కూడా ప్రజలకు చెప్పాలి. ఈరోజు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేస్తారా లేదా, అక్కలన్న ముఖ్యంగా స్టూడెంట్స్ అడగండి. అంతకుముందు నెలకు బరువు మనకు భారం ఎంత అవుతుండే, తల్లిదండ్రులకు ఒక కాలేజీ పోవాలంటే బస్ ఫీజు కట్టాలంటే బస్సు ఎంత అవుతుండే, 500 అవుతుండేనా, ఎంత లేదన్నా. ఈరోజు 500 రూపాయలు ప్రభుత్వం సాయం చేస్తున్నట్టే కదా, ఈ మాటలు చెప్పండి మనకు మన గ్రామాలలో. అదే విధంగా 200 యూనిట్ కరెంటుకు 200 యూనిట్ కరెంటు కాలితే సుమారుగా 600-800 రూపాయలు వస్తుంది నెలకు బిల్లు. ఈ నెలకు 600-800 రూపాయలు ఆదా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అదే విధంగా గ్యాస్ సిలిండర్, మోడీ గారు గ్యాస్ సిలిండర్ రేటు పెంచుకోవడం, కానీ మన ప్రభుత్వం వచ్చినాక 500 రూపాయలు డిపాజిట్ చేస్తున్నామా లేదా ప్రతి పేద కుటుంబానికి అని చెప్పండి. అదే విధంగా ఇంద్రమ్మ ఇండ్లు, ప్రతి కాన్స్టిట్యూన్స్ కి 3500 ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ప్రతి కాన్స్టిట్యూన్స్ కి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పండి. ఇంకోటి రైతుల విషయంలో మొన్ననే మనం మెదక్ పార్లమెంట్ లో మనం నామినేషన్ కు రేవంత్ అన్న వచ్చి ఏం చెప్పాడు, అక్కడ ఉన్న 7 పాయల దుర్గమ్మ అదే విధంగా చర్చ్ మీద ఒట్టేసి ఏం చెప్పాడు, 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తామని చెప్పండి. ముఖ్యంగా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే మన 5-6 గ్యారెంటీలు, అట్లనే దేశంలో కూడా 5 గ్యారెంటీలు యువనాయ్ అని చెప్పి పెట్టారు. ప్రతి కుర్రోడికి చదువుకున్న వాళ్ళకు 1 లక్ష రూపాయల ఫీజు స్కాలర్షిప్ రాత వచ్చేటట్టు చేస్తామని చెప్తున్నాం.
మహిళలకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్తున్నాం, కార్మికుల తండగా ఉంటున్నామని చెప్తాం. ఇవన్నీ మనం చేస్తామని చెప్పాలి. మనం మతాల మధ్యలో కులాల మధ్యలో చెప్తలే, సమానత్వం గురించి మాట్లాడుతున్నాం, సమానత్వం కావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఇండియా అని చెప్పే రోజు రావాలి. నేను ఈ మతం పైన, నేను ఈ మతం కాదు, నా దేశం ఇండియా, భారతదేశం అని చెప్పే రోజు రావాలి. యువత అందరూ కూడా చైతన్యం పరచాలి. ప్రతి ఒక్కరిని కూడా గ్రామాలలో పోయినప్పుడు ప్రతి ఒక్కరికి మీరు మోటివేట్ చేసేది మీరే. మీరు తలుచుకుంటే దేశాన్ని ఇట్లానే పడేయచ్చు, ఎక్కేయచ్చు యువత. కాబట్టి యువత చేతులు ఉంది. మీరు నాయకుల గురించి ఇంతకు ముందు చెప్పారు, మీరు కష్టపడి చేస్తారు అని చెప్పి నేను అక్కడ ఉన్న, నేను పార్లమెంట్ ఎన్నిక అయినాక కూడా అక్కడ ఉన్న కాన్సెన్స్ ఇన్ఛార్జ్లను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను, యూత్ కాంగ్రెస్ కు కూడా, మన అక్కడ ఎవరైతే సర్పంచ్లు కావాలనుకున్నారో, ఎవరైతే ఎంపీటీసీలు కావాలనుకున్నారో, అక్కడ కౌన్సిలర్లు కావాలనుకున్నారు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మీకు మీ స్థాయి తగ్గట్టు కావాలనుకున్నప్పుడు నేను కూడా అక్కడ ఉన్న కాన్సెన్స్ ఇన్ఛార్జ్లు చెప్పి అన్న కాంగ్రెస్ పార్టీకి ఎంతో కష్టపడి యువత కాబట్టి యువత కూడా మనం ఎంకరేజ్ చేయాలి. మన రాహుల్ గాంధీ గారు కూడా యువతకు ప్రోత్సహించి మనకు నాయకత్వం బలంగా పెరగాలని చెప్తారు. కాబట్టి మేము కూడా అక్కడ ఉన్న ఇన్ఛార్జీలకు చెప్పి నేను అలా సపోర్ట్ ఉంటా. రేపు ఒక మన యువతలో కూడా రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కూడా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ నేను కూడా తోడుండి వాళ్ళకి అన్ని రకాలుగా అండగొండి రాజకీయంగా ముందు సాగిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. మీ ఇంట్లో ఒక కొడుకు అనుకోండి, మీ ఇంట్లో ఒక తమ్ముడు అనుకోండి, మీ మధ్యలోకించే నేను కూడా వచ్చిన ఒక చిన్న నా లైఫ్ లో మీరు చూడొచ్చు, చాలా చిన్న స్థాయి నుంచి జగన్ నెంబర్ 2004లో టీజేఆర్ యుఎస్ఏ అని నేను వార్డ్ నెంబర్ ఉంటుంటే, 2005లో వార్డ్ నెంబర్ ఉంటుంది టీజేఆర్ యుఎస్ఏ అని చెప్పి బైక్ మీద తిరుగుతుంటే అన్నెంబడి అన్న ఈ కాన్సెన్సీ కూడా ఉమ్మడి ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉండే ఆ స్థాయి నుంచి వార్డు నెంబర్ నుంచి ఒక లక్ష్యం ఒక కసి మన మధ్యలో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఒక వార్డు నెంబరు సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేకి పోటీ చేసిన ఈ 20 ఏళ్లలో ఇన్ని పోస్టులు చేసిన నేను ఓటర్కి వచ్చిన సంది రాజకీయాల్లో ఉన్నా. ప్రజల కష్టం తెలుసు, పేదోళ్ళ కష్టం తెలుసు, ప్రతి ఒక్కరిది కష్టం. ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏం కావాలనుకుంటారు, ఒక విలువ కావాలి, మనం పోతే మర్యాద ఇవ్వాలి, మన కష్టం వినాలి. అట్లా కష్టం నేనే నాయకులు లేకుండా మీకు ఎప్పుడు అండగా ఉంటా, మీ అన్నదమ్ములు లేకుండా మీకు ఏ రాత్రి అర్ధరాత్రి కష్టం వచ్చినా నీలమ్మదన్న ఉంటాడు. మా కాన్సిస్ ఇన్ఛార్జీలు అందరు కూడా కాటాసీన్ అన్న, జగ్గారెడ్డి అన్న, మైనంపల్లి హనుమంత్ అన్న, రోహిత్ అన్న, అదేవిధంగా శ్రీనివాస రెడ్డి అన్న, చెరుకు శ్రీనివాస రెడ్డి అన్న, నర్సారెడ్డి అన్న, అట్లనే మా నాయకులు యూత్ కాంగ్రెస్ జయారెడ్డి గారు, ఆకాష గారు, ఉదయ్ గారు, ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా మీ అందరికి తోడుంటాము. ఎప్పటికీ ఇప్పుడే కాదు, గెలిచినాక కూడా ఇట్లనే కూర్చుందాం, మీ సమస్యలు నా దృష్టి తీసుకురండి, మీకు ఏదైతే హెల్ప్ కావాలని నేను ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా. ముఖ్యంగా యువతకు కూడా నీలమ్మదు గెలిస్తే ఈ 5 గ్యారంటీలే కాదు, మన దేశంలో ఇచ్చే 5 గ్యారంటీలే కాదు, స్థానికంగా యువత చాలా మందికి చదువుకొని ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. నేను గెలిచిన తర్వాత ప్రతి కాన్సిస్టెన్సీలో 6 మంత్ ఒక్కసారి ఇక్కడున్న రాష్ట్రీయ ఇండస్ట్రీలు, దేశీయ ఇండస్ట్రీల నుంచి వాళ్ళతోటి మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి కాన్సిస్టెన్సీల జాబ్ మీద పెట్టి ఉద్యోగాల అవకాశాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా యువతకు. ఈ కార్యక్రమం తీసుకుంటానని చెప్తున్నా. అట్లనే ప్రతి ఇన్ఛార్జ్, ఎందుకంటే మన కాన్సిస్టెన్సీ 7 కాన్సిస్టెన్సీలలో ఒక్కలే ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇన్ఛార్జీలు అని చెప్తున్నా, మన ఇన్ఛార్జీలు అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గర ఒక ఫిర్యాదుల బాక్స్ వేద్దాం. కార్యకర్తలకు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక ఫిర్యాదుల బాక్స్ వేసి ఆ ఫిర్యాదుల బాక్స్ తీసుకొని అక్కడనే కూర్చొని వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మనం అండదండగా ఉందామని చెప్పి అది కూడా ఓపెన్ చేస్తానని తెలియజేస్తున్నా. ఇవి నీ పర్సనల్ గా ఎంపీ అయితే ఇవి చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి 6 నెలలకు ఒకసారి అయితే జాబ్ మీద పెట్టి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా రైతులకు చెప్పుతున్నా, మన ప్రాంతం సగం అర్బన్ ఉంటుంది, సగమేమో రూరల్ ఉంటుంది. కొన్ని కాన్సెన్సీ కొన్ని మండలాలలో భూములు ఉంటాయి రైతులకు. గతంలో 15 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నాయినా కేసీఆర్ గారు ఏం చేశారు, ఆయనకు నచ్చిన భూముల దగ్గర, ఆయన ఏరియా ఉన్న దగ్గరనేమో అన్ని రైతులకు R1 జోన్లు వేసుకొని, మాస్టర్ ప్లాన్ చేసుకొని, R1లు వేసుకొని వాళ్ళ భూముల విలువలు పెంచుకోరు. కానీ నేను పోయి ఇంతకుముందు నర్సాపూర్ తిరుగుతుంటే మా భూములన్నీ కన్జర్వేషన్ జోన్లోనైనా మాకు కూడా R1 జోన్లు కావాలన్న అంటారు. గుమ్మడిజాల మండలి పోతే R1 జోన్ చేయాలన్న అంటారు. అదేవిధంగా జిన్నారం మండలి పోతే చేయాలంటారు, గజ్వేల్ దగ్గర పోతే చేయాలంటారు. ఈ
ఈ 25-50 వరకు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాం కాబట్టి సీఎం గారి దృష్టి తీసుకొని సార్ ఈ భూములన్నీ కూడా రీసర్క్యులేషన్ చూసుకొని మళ్ళా ఆర్వన్ జోన్లు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఆర్వన్ జోన్లు ఇవ్వాలి, పబ్లిక్ సెక్టర్స్ కు పబ్లిక్ సెక్టర్లు ఇవ్వాలి, అన్ని జోన్లు డివైడ్ చేయాలని చెప్పి నేను సీఎం గారికి కూడా దృష్టి తీసుకోవాలని తెలియజేస్తున్నాం. మీ అందరు కూడా ప్రతి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి పోయి డోర్ టు డోర్ పోయి మన పథకాలు మనం ఏమి ఇచ్చినాం, కాంగ్రెస్ ఏం చేసింది అని చెప్పండి. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, ఇచ్చిందా లేదా? మరి ఇచ్చిందప్పుడు చెప్పుకోవాలి తెలంగాణ ఇచ్చిందా. ఇవన్నీ చెప్పే బాధ్యత మీరు తీసుకోండి. మీ గురించి మీరు నా గురించి ఉండండి, నేను మీ గురించి పనిచేస్తేందుకు నేను రెడీ ఉన్నా అని చెప్పి తెలియజేస్తాను. అవకాశం ఇచ్చిన మా చెల్లెలకు అందరికి, మా అన్నలకు, మా తమ్ముళ్ళకి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.